మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా సంస్థాన నారాయణపురంలోని దళిత ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయినా ఇంకా దళిత వార్డులు ఊరు చివరిలో ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు. దళిత బంధు పథకాన్ని తెచ్చింది కేసీఆర్ ప్రభుత్వం అని గుర్తు చేశారు. కూసుకుంట్లను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘం నేతలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నువ్వు కట్టే శక్తి ఉందా లేని ఆలోచించకుండా భారతదేశంలో ఎవరి విధంగా ప్రప్రత్యంగా దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధువులు చెప్పాలి నిగూఢంగా. అది ఎక్కడ మొదలుపెట్టారు? మా జిల్లా కరీంనగర్ జిల్లాలో హుజరాబాద్ లో మొదలుపెట్టారు దళిత బంధు పథకాన్ని. ఆ దళిత బంధు పథకం ఏంటి? నీ పేరుంటే నువ్వు ప్రభుత్వ ఉద్యోగవా, నువ్వు ఏం స్థాయిలో తెలియదు, నీ పేరుంటే చక్కగా నీ అకౌంట్లో 10 లక్షల రూపాయలు పంపిస్తాను. 10 లక్షల రూపాయలు నీ అకౌంట్లో ఇస్తాను. దానికి నువ్వు యజమానివి. ఆ 10 లక్షల యజమాని నువ్వు ఏం చేస్తావో చేసుకో. కిరాణం దుకాణం పెడతావా, కారు పెట్టుకుంటావా, ట్రాక్టర్ పెట్టుకుంటావా, నీ ఇష్టం. కానీ నీ అకౌంట్లో 10 లక్షల రూపాయలు డబ్బులు పడతాయి. పడ్డాక నీ కొడుకో, నీ బిడ్డను అందరు మాట్లాడుకొని షాప్ పెట్టుకోవాలి. మేము కరీంనగర్ జిల్లాలో అద్భుతంగా పనిచేస్తున్నాం. అది అంతవరకు డ్రైవర్ పని చేసినా ఇప్పుడు దానికి ఓనర్ అయిండు. ఎక్కడైతే కూలి పని చేస్తాడో అక్కడ ఆ ట్రాక్టర్ యజమాని అయిండు. అంటే ఇప్పుడిప్పుడే దళిత వర్గాలు పైకి వస్తున్నాయి. మేము ఒకటే రాత్రి దళిత వర్గాలు అందరికి సంపన్న వర్గాలు చేస్తామంటలేము. 74 సంవత్సరాలు చేయలేదు కాబట్టి మేము చేస్తాం అనే ప్రయత్నం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత వర్గ పథకాన్ని తీసుకొచ్చింది. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.